ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం అది సంచలనంగానే మారుతుంది. ఇదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అంశం. అయితే ఇదే టైంలో గెలుపుకు సంబంధించి ఒక పక్కా ప్లాన్ రెడీ చేశారు వైసీపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించబోతుంది అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఒకేసారి జరగడం, తక్కువ సమయంలో అది కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేసి నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కావడం. ఇంత మొన్నటి వరకు ఏం జరిగి అంటే కనుక ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత అది పూర్తయిన తర్వాత ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీ ఎన్నికలు జరగడం, తర్వాత లాస్ట్లో మున్సిపల్ ఎన్నికలు జరగడం ఇలాగ. కానీ ఇప్పుడు అప్పుడు కూడా అధికారులు వన్ బై వన్ కాబట్టి పెద్దగా గందరగోళం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు. ఈ నెలాఖరులోపే మొత్తం ఎన్నికలన్నీ పూర్తయిపోవాలి, అంటే 20 రోజుల్లోగా మొత్తం పూర్తయ్యేలా ఒక ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేయడం జరిగింది. అంటే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయం మీద అధికార పార్టీ వైసీపీ ఒక క్లారిటీతో ముందు నుంచి ఒక క్లారిటీతో ఉంటూ పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం వ్యూహాలు రచించడం అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే వైసీపీ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటమి ఏదైతే ఉందో దాని నుంచే ఇంకా కోలుకోకపోవడం, దాని నుంచి తేరుకునే లోపే మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు అకస్మాత్తుగా తెర మీదకి రావడం, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో గెలుపు మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు విపక్షాలు పడ్డాయి అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఎలాగూ రాష్ట్ర అధికార పార్టీగా వైసీపీ ఉండడంతో ప్రజలు కూడా అటువైపే ఎక్కువ మొగ్గు చూపుతారు అనేది వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు సైతం బాహాటంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే కొంతమంది లోకల్ స్థానిక నాయకులు కూడా ఎలాగా అధికార పార్టీ వైపు ఉంటేనే గెలుపు అటే ఉంటుందని చెప్పి ముందే అటు నుంచి జంప్ అయిపోయే పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఆ తరహా వలసలు కూడా మొదలైపోయినాయి. సో అయినా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రతిపక్షాలు. అంటే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కానీ తమదే గెలుపు అదే ధీమాతో ఉంది వైఎస్ఆర్సీపీ. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. గెలుపుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా సీరియస్గా ఉండాలి. ఎక్కువగా వాళ్ళకు అప్పగించిన బాధ్యతలో ప్రధాన బాధ్యత ఏంటి అంటే ఎన్నికలకు ముందే చాలా స్థానాలు ఏకగ్రీవం కావాలి అనేది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఆ దిశగానే పావులు కదుపుతున్నారు, ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే దిశగానే చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకు అంటున్న ప్రచారం. సో మొత్తానికి ఒక పక్క ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎన్నికలు మొత్తం కైవసం చేసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం విజయం సాధించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పక్క స్కెచ్తోనే రెడీగా ఉన్నారు. ఆ స్కెచ్ని ఆ ప్లాన్ని తిప్పికొట్టే వ్యూహం విపక్షాల దగ్గర లేదు అనేది కూడా రాజకీయ విమర్శకుల నుంచి వినిపిస్తున్న ఒక అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.